హలో ఎవ్రీవన్, ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు, వారితో మాట్లాడదాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టిన దేవరా అని వస్తుంది టాపిక్. ఏంటంటే లైక్ ఎక్కువ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది మూవీ రిలీజ్ అయిన కొద్ది రోజుల్లో అని. సో దీనిపైన మీ కామెంట్ ఏంటి? అంటే 16 రోజుల కలెక్షన్స్, అది కూడా రెండు తెలుగు రాష్ట్రాలకి కలిపి లెక్కేసి దానికంటే ఇది కొంచెం ఎక్కువ వచ్చింది అని చూపించి చెప్పుకుంటున్నారు. కానీ నిజానికి ఇది ఓవరాల్గా ఎంత కలెక్ట్ చేయగలదు, దీని కెపాసిటీ ఏంటి అనేది చూస్తే, పాన్ ఇండియా మార్కెట్లో రిలీజ్ అయినటువంటి సినిమా దేవరా, పాన్ ఇండియా స్థాయిలోనే ఖర్చు పెట్టారు దానికి. కానీ పాన్ ఇండియా లెవెల్లో ఇది ఇప్పుడు 500 కోట్ల దగ్గరికి చేరుకుంది అని చెప్తున్నారు. అయితే ఇది బాహుబలి 2ని క్రాస్ చేయాలంటే దాదాపు ఇంకొక 1000 కోట్లు దాకా సంపాదించాల్సి ఉంటుంది. ఓకే, అది ఈజీ టాస్క్ కాదు. అందుకని ఏదో మేరకు ఎక్కడో చోట ఒక అడుగు ముందుకు పడింది అనేది ఒక ఇన్స్పిరేషన్ అభిమానులకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ లెక్క ఒకటి బయటకు తీసి బాహుబలి 2ని క్రాస్ చేసినటువంటి దేవరా అంటున్నారు. కానీ దేవరా అనేది కనీసం ప్రభాస్ యాక్ట్ చేసినటువంటి సలార్ దగ్గరికి వెడుతుందా అనేది చూడాలి. ఇప్పుడు నెమ్మదిగా కలెక్షన్స్ డ్రాప్ అవటం మొదలైంది. నిజానికి ఈ సినిమాకి ఈ లెవెల్ ఓపెనింగ్స్ రావటం, ఈ లెవెల్ వసూళ్ళు రావటం డివైడ్ టాక్తో మొదలైంది సినిమా. ఇది డివైడ్ టాక్తో మొదలైనప్పటికీ ఈ రేంజ్కి రావటం వెనకాల ఎన్టీఆర్ చరిష్మా ఉంది, దాన్ని అంగీకరించాలి. అయితే ఆ చరిష్మాకి అనుగుణమైనటువంటి కథ గనక డిజైన్ చేసి ఉంటే డెఫినెట్గా ఇది బాహుబలి 2కి పోటీ ఇచ్చే సినిమా అయి ఉండేది. కానీ ఆ అవకాశాన్ని ఆయన జార విడుచుకున్నాడు కొరటాల శివగారు. ఈ సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ లాంటి ఆర్టిస్ట్ని ఎలా వాడుకోవాలి అనే విషయంలో ఆయన చేసిన కసరత్తు బాగానే ఉంది. కానీ సబ్జెక్టు గాలి కొదిలి పెట్టాడు అనేది వాస్తవం. అంటే ఒకే సమూహంలో నుంచి ఇద్దరు వ్యక్తుల్ని ప్రత్యర్థులుగా నిలబెట్టి కథను నడిపే ప్రయత్నం చేశాడు, కానీ స్ట్రైట్ రోల్ను వదిలిపెట్టేశాడు. అలాగే ఆయన ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ కూడా కొరటాల శివగారు చాలా అంటే ఇబ్బందికరమైనటువంటి స్టేట్మెంట్లు చాలా ఇస్తున్నాడు. ఆయన భయం ఉండాలి మనిషికి, భయం లేకపోతే చాలా ప్రమాదాలు సంభవిస్తాయి. ఆ భయాన్ని అర్థం చేయించడం కోసం, భయాన్ని నేర్పడం కోసం ఈ సినిమా తీసామన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. అయితే ధైర్యం అంటే ఏమిటి, భయం లేకపోవడం కాదు, భయం వేసినా ముందుకు నడవగలగటం ధైర్యం అంటారు. అంతే తప్ప భయం అనే ఎలిమెంట్ లేదని ఎవడూ మాట్లాడరు. భయం అనే ఎలిమెంట్ ఉంటుంది, భయం వేసినప్పటికీ ముందుకు వెళ్ళగలగటాన్ని ధైర్యం అంటారు. ఈ పెద్ద మనిషి ధైర్యం అనేది ఒక ఎలిమెంటు, భయం అనేది ఒక ఎలిమెంటు అని రెండు ఎలిమెంట్లుగా చూపించి జనాల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పటికీ. ఈ కన్ఫ్యూజన్ వలనే సినిమా కథలో క్లారిటీ మిస్ అయ్యి ఎన్టీఆర్ కష్టం ఒక రకంగా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. కాబట్టి ఈ సినిమాని ఇలా తృప్తి పట్టమే, అంటే 16 రోజులకి 2 తెలుగు రాష్ట్రాల్లో దానికంటే అది 3RRR కంటే కూడా బెటర్ కలెక్షన్స్ వచ్చినాయి. 3RRR ఏంటి, ఆల్రెడీ దాన్ని కూడా క్రాస్ చేసింది. దీనికి రకరకాల రీజన్స్ ఉంటాయి. ఆ రోజున వేసిన షోస్ ఏమిటి, ఈ రోజున ఈ సినిమాకి పడ్డ షోస్ ఏమిటి, అలాగే ఇక్కడ టికెట్ రేట్లు ఏంటి, ఆ రోజున్న టికెట్ రేట్లు ఏంటి, ఎన్ని సింగిల్ స్క్రీన్స్లో అది పడింది, ఇది ఎన్ని మల్టీప్లెక్స్లో పడింది, ఈ లెక్కలన్నీ తీస్తే మళ్ళీ ఇది ఇంకెక్కడో ఉంటుంది దేవరా. అందుకని ప్రస్తుతానికి వాళ్ళు ఆ మేరకు మురిసిపోతున్నారు కాబట్టి అక్కడ వరకు మురిసిపోనివ్వడమే బెటరు, ఎక్కువ విమర్శించకుండా. కానీ మంచి సినిమా తీసేటువంటి ఒక అవకాశాన్ని అయితే కొరటాల శివ చేతులారా చెడగొట్టుకున్నాడు అనేది వాస్తవం. అంటే ఒకటి, సినిమా దేవరా అనే సినిమాకి వచ్చిన ప్రతి రూపాయి ఎన్టీఆర్ మీద వచ్చిందే తప్ప కొరటాల శివకి దీనిలో షేర్ ఉంది అని అనుకోనక్కర్లేదు. ఈ సినిమాకి టెక్నికల్ టీం విపరీతమైన సపోర్ట్ చేసింది.
అది ఆర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, అంటే వేరే వరల్డ్ ఏదో డిజైన్ చేయాలి అనే ఉద్దేశంతో ఆయన చేసిన ప్రయత్నాలు ఇవన్నీ టెక్నికల్గా వర్కౌట్ అయినా కానీ కంటెంట్ లేదు. ఇందులో వీళ్ళని అంటే ఒక రాజ్యం, ఒక రాజ్యాన్ని కాపాడుకోవడానికి తీర ప్రాంతం నుంచి వచ్చే ప్రమాదాల నుంచి తన రాజ్యాన్ని కాపాడుకోవాలనుకున్నటువంటి ఒక రాజుగారు వివిధ సమూహాల్లో ఉన్నటువంటి ఫైటింగ్ స్పిరిట్ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక చోట సెటిల్మెంట్లు, 4 సెటిల్మెంట్ గ్రామాలు ఏర్పాటు చేస్తాడు. ఆ 4 సెటిల్మెంట్ గ్రామాల మధ్య జరిగినటువంటి కథగా దీన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి కొరటాల శివగారు ఈ గ్రామాల మధ్య కాన్ఫ్లిక్ట్ వరకు పరిమితం అయ్యాడు. కానీ గ్రామాల ప్రజల జీవితాలు స్వతంత్రం వచ్చాక ఎందుకు ఇంత గందరగోళంగా మారిపోయినాయి, చదువు లేని పరిస్థితి ఎందుకు ఉంది వాళ్ళకి, ఇప్పటికీ వాళ్ళ పిల్లలు అంటే ఆయుధాలు, అక్రమ ఆయుధ రవాణా గురించి కూడా మాట్లాడాడు సినిమాలో. అక్రమ ఆయుధ రవాణా వెనకాల ఉన్నటువంటి అంటే శక్తులు ఏమిటి అనేది అనేవైపు రాజ్యం వైపు ఎక్కడా కూడా సినిమాలో దృష్టి వెళ్ళదు, దర్శకుడు అటువైపు చూడడు. అంటే తను ఏది చెప్పాలనుకున్నాడో ఆ సమస్య మీద కూడా ఆయనకు నిజాయితీ లేదు, గందరగోళం తప్ప. ఈ గందరగోళం సినిమా నిండా ఉంది, ప్రతి సన్నివేశంలోనూ ఈ గందరగోళం ఉంది. అది కేవలం సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టరు, ఎన్టీఆర్ క్యారెక్టరు మధ్య యుద్ధంగా ఎప్పుడైతే కుదించాడో అప్పుడే కథ చచ్చిపోయింది. అది పార్ట్2 అంటున్నాడు. ఇప్పుడు పార్ట్2లో ఏం తీస్తాడో తెలియదు. ఏది ఏమైనా ఇలాంటి కొన్ని ఇలాంటివి తవ్వి తీయాలి. ఇప్పుడు అంటే ఎక్కడెక్కడ క్రాస్ అయింది, ఏదన్నా ఒక థియేటర్లో ఆ థియేటర్ మల్టీప్లెక్స్గా మారుండొచ్చు. ఇప్పుడు బాహుబలి 2 టైంలో అది సింగిల్ స్క్రీన్గా ఉండి ఉండొచ్చు. సింగిల్ స్క్రీన్గా ఆ థియేటర్లో ఆ రోజునున్నటువంటి రేట్లకి అది సంపాదించిన డబ్బుల కంటే